హైదరాబాద్ నగరంలో వినాయకుడి నిమజ్జనాలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడాది పీఓపీతో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలను హుసేన్సాగర్ లో నిమజ్జనం చేయవద్దని రాష్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాలపై ప్రభుత్వం ఎందుకు రివ్యూకు వెళ్లడం లేదని ఉత్సవ కమిటీ ప్రశ్నించింది. హిందూ ఎమ్మెల్యేలు అంతా అసెంబ్లీలో ఈ విషయంపై మాట్లాడాలని కోరారు. వినాయకుడి నిమజ్జనాలపై ప్రభుత్వం చట్టం చేయాలని ఉత్సవ కమిటీ డిమాండ్ చేసింది. అంతేకాకుండా నిమజ్జనాల వల్ల హుసేన్సాగర్ కలుషితం కావడం లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రేపు హుసేన్సాగర్ చుట్టూ బైక్ ర్యాలీ తీస్తామని చెప్పారు. అలాగే ఈ ఏడాది కూడా హుసేన్సాగర్ లోనే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చేస్తామని ఉత్సవ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఎనభై నుండి సామూహిక నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే రకంగా ఈ సంవత్సరం కూడా సామూహిక నిమజ్జన కార్యక్రమాలు జరపడానికి భాగ్యనగరంలో 2 లక్షల పైన గణేష మండపాలు ప్రతిష్ఠింపబడ్డాయి. మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, అనంత చతుర్దశి రోజే వినాయక సాగరంలో నిమజ్జనం చేయడానికి తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. అదే రకంగా త్రివర్ణ పతాకాలను కూడా ధరించి రావాలని. ఈ యొక్క ఉత్సవాలకు ముఖ్య అతిథిగా అస్సాం ముఖ్యమంత్రి గారు, అదే రకంగా ఉడుపి పెజావర స్వామి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ఈ నిమజ్జనోత్సవాలు జరగడంలో ఇంతకుముందు ఏ విధంగా అయితే ఏర్పాటు చేసిందో ఆ ఏర్పాటు చేయవలసిందిగా